నమస్తే ఫోన్ ట్యాపింగ్ ఇది తెలంగాణలోనే కాదు ఇప్పుడు ఆంధ్రాలో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఇంటి సభ్యులందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనట్టుగా ఇప్పుడు పెద్ద సంచలనం కింద మారింది ఇది ఇప్పుడు కాదు గత సంవత్సరం కింద నుంచే నెల్లూరులో ఉండే కొంతమంది పెద్దల ట్యాపింగ్ కూడా సొంత పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ ఇప్పుడు చేసిందని చెప్పి అభియోగంతోనే కొంతమంది బయటకు వచ్చారు అయితే ఈ ట్యాపింగ్ అనుకున్నటువంటి యొక్క రాజకీయం ఏంటో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ ట్యాపింగ్ విషయం అనేది తెలంగాణలో ఇప్పుడు చాలా పెద్ద సంచలన కింద మారింది నిజంగా పెద్ద పెద్ద రేంజ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మీద ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు రేపో మాపో కూడా జైలుకి పోయే పరిస్థితి ఉంది తర్వాత రాజకీయాల్లోకి ఉన్న పెద్దల మీద వస్తుందొచ్చు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి సభ్యులందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ గురిందని చెప్పేసి అంటున్నారు సో దీని గురించి మీరు ఏమంటారు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ఒక దుష్ట సంస్కృతి ఇప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుంది అనే ఆదుర్ద నీకెందుకు నీ ఇల్లు చక్కగా ఉంటే అనేది బేసిక్ కాన్సెప్ట్ అనమాట అంటే నీ ఇంటిని చక్క పెట్టుకోవడం నీకు చేతకాక పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆదుర్ద ఎంత తప్పు అది ఇవి మెయిన్గా రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం ఇది నీకు పాలన చేతకాక నీకు ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు ప్రజలకి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడం నీకు చేత కాక వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు నీ పాలన లేకపోతే నిన్ను తిరస్కరిస్తారు ప్రజలు తిరస్కరిస్తారు ఇప్పుడు తెలంగాణలో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూస్తే ఇదే జరిగింది తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది దాదాపు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి ప్రజలకి ఏం కావాలి తెలంగాణ ప్రజలకి ఇంకేం చేద్దాం ఎట్లా చేద్దాం అని ఆలోచించాలి కానీ ఆయన ఏం చేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమందిని తీసుకుందాం ఎట్లా తీసుకుందాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఎట్లా ఎరేద్దాం వాళ్ళందరినీ ఎట్లా కబ్జాలో పెట్టుకుందాం ఆ పార్టీని ఎటజీలుద్దాం ఇటువంటి వాటికి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు అంతేకాకుండా ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు వీటి మీద దృష్టి పెట్టారు ఈ తరహాలో ఆలోచించి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం మొదలుపెట్టారు దీనికోసం కొంతమంది ఆఫీసర్లను పెట్టుకున్నారు ఆ ఆఫీసర్లు కూడా వాళ్ళ కులానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నారు అత్యంత దరిద్రమైన దౌర్భాగ్యమైన విషయం ఇది అంటే పోలీస్ అధికారుల్లో కూడా మన కులం వాడైతేనే మనం చెప్పిన పని సమర్థవంతంగా చేయగలుగుతాడు రహస్యంగా చేసి మనకి రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు అని ఆలోచించటం కన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉంటుందా రాజకీయ వ్యవస్థకి అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కొంతమంది ఫోన్లు టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎవరివి సంఘ విద్రోహ శక్తులు టెర్రరిస్ట్లు టెర్రరిస్టులు లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్లు నార్కాటిక్స్ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేసేవాళ్ళు మాఫియా మాఫియా ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి అనుపానువులు తెలిస్తే కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ అడిగి అయ్యా వీడు నటోరియస్ క్రిమినల్ వీడి ఫోన్ నేను ట్యాప్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి రేవంత్ రెడ్డి నాకు రాజకీయంగా ప్రత్యర్థి అండి ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి అందుకని ఆయన ఫోన్ ట్యాప్ చేస్తానంటే కుదరదు భారతదేశం ఒప్పుకోదు ఇక్కడ ఆ పని పెట్టుకొని ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కోసం ఒక కొత్త ఎక్విప్మెంట్ కొని కొత్త సాఫ్ట్వేర్ తెప్పించుకొని ట్యాపింగ్ మొదలుపెట్టారు ఇది కేసీఆర్కి తెలిసి జరిగిందా కేటీఆర్కి తెలిసి జరిగిందా అనేది కాదు ఇక్కడ సమస్య జరిగిందా లేదా అనేది కేటీఆర్కి తెలియకుండానే జరిగి ఉండొచ్చు కేసీఆర్కి తెలియకుండానే జరిగి ఉండొచ్చు ఎవరో ఇంకొక ఆయన ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడు ఎప్పుడు కేసీఆర్ వెనకే ఉంటాడు ఆయన చెబితే చేసి ఉండొచ్చు ఏదైనా కావచ్చు చేసింది తప్పు పని కదా ఇప్పుడు తెలంగాణ విషయాన్ని మొత్తం వచ్చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించి ఆయన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయటికి లాగుతున్నాడు త్వరగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఉంటే చాలా మందికి ఏం డౌట్ వచ్చిందంటే కేసీఆర్ జగన్ మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే కదా వాళ్ళిద్దరూ అవిభాజ్య కవలల్లాంటి లాంటి వాళ్ళు అంటే విడదీయలేనంత అనుబంధం ఉంది వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకి కేసీఆర్కి పడదు కానీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇద్దరు ఒకటే ఆయనకి ఈయన సహాయం చేస్తాడు ఈయనకి ఆయన సహాయం చేస్తాడు ఇద్దరికీ కూడా ఒక కంబైండ్ ఎజెండా ఉంటుంది అందుకే కోర్టులో ఇప్పటిదాకా కూడా కొంత సహాయం కూడా జరుగుతుంది జరుగుతుంది ఈ తరహా రాజకీయంలో అప్పట్లోనే చాలామంది అనుమానించారు ఏమని కేసీఆర్ మరి ఇంత పెద్ద సాఫ్ట్వేర్ తీసుకొచ్చి కేసీఆర్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డికి అంటే ఇవన్నీ బయటపడ్డ తర్వాత చాలామందికి వచ్చిన ఆలోచన మరి ఇంత చాలా ఇద్దరు జిగిన దోస్తులు కదా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇది ఇచ్చి ఉంటాడా అని డౌట్ వచ్చింది చాలామందికి ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రాకి చెందిన చాలామంది రాజకీయ నాయకులు బాగా ఉన్న రాజకీయ నాయకులు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు అందరూ మంత్రులు గింతులు అందరు వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా హైదరాబాద్ హైదరాబాద్ నుంచే కార్యక్రమం చాలా కార్యకలాపాలు హైదరాబాదులో జరుగుతాయి మరి హైదరాబాదు తెలంగాణ భూభాగంలోనే ఉంది కాబట్టి ఆ ఆ చేత్తోనే వాళ్ళది కూడా ట్యాప్ చేసి వాళ్ళకి పంపించవాయా అని చెప్పుకుంటే చెప్పి ఉండొచ్చు కూడా ఈ విషయాన్ని చాలామంది ఊహించారు ఇప్పుడు అది వాస్తవం అని తేలుతున్నది చంద్రబాబు నాయుడు ఫోను లేకపోతే ఆయన సతీమణి ఫోను జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫో ఫోన్ ట్యాప్ చేయటం ఆయన భార్య ఫోన్ ట్యాప్ చేయటం ఇంపార్టెంట్ వ్యక్తులని ఫోన్లు ట్యాప్ చేయటం ఇవన్నీ జరిగినాయన్న ఇప్పుడు ఇప్పుడు మొత్తం బలంగా వస్తున్న ఆరోపణ అది ఇప్పుడు ఇప్పుడు ఏంటి టెలిఫోన్ ట్యాప్ చేసి చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ట్యాప్ చేశావు ఏం తెలుస్తుంది ఆయన ఏమన్నా సంఘ విద్రోహ శక్తి ఇచ్చా ఏదన్నా ఇది చేస్తాడా ఏం తెలుస్తుంది పార్టీ కార్యక్రమాలు పార్టీ మీటింగులు ఆయన ఎప్పుడు ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్ళాలి ఇవే డిస్కస్ చేసుకుంటారు ఏది ఉన్నా కానీ పబ్లిక్లో తెలుస్తూనే ఉంటుంది ఇదేదో పెద్ద కుట్రపూరితంగా చేయాల్సినంత అవసరం ఏం లేదు తెలుగుదేశం పార్టీ అంత ఓపెన్ బుక్ అందరికీ తెలుస్తూనే ఉంటుంది వాళ్ళ మీటింగులు వాళ్ళ మీటింగులు పెట్టి చెప్తుంటారు మేము ఈ నిర్ణయం తీసుకున్నాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని అరే ఇంకా ఏమన్నా మాడుతున్నారా ఇంకేమన్నా మాడుతున్నారా అది తెలుసుకోవడానికి ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే ఈ కంప ముళ్ళకంప కదిలింది ఇది ఆంధ్రప్రదేశ్ దాకపోతుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ దాకపోతుందో ఢిల్లీ దాకపోతుందో కూడా తెలియదు ఢిల్లీలో కొంతకాలం క్రితం వైసీపీ నుంచే నెల్లూరు సంబంధించిన కోటం రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ చేయబడింది నా విషయాలన్నీ తెలుసుకుంటున్నారు అందుకే నేను బయటకు కూడా వచ్చేసానని కూడా అన్నారు అంటే ట్యాపింగ్ ఎప్పటినుంచో వాళ్ళ సొంత ఇంట్లోంచే స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు ఒకసారి నారా లోకేష్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చెప్పారు నేననే పాయింట్ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఆంధ్ర దాకా వెళ్ళిందా ఆంధ్ర మొత్తం ఢిల్లీ దాకా వెళ్ళిందాన్ని ఎందుకు అంటే ఢిల్లీలో కూడా ఇటువంటిదే జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆయన ఏం చేశాడంటే ఆయనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నోటీసులు ఇవ్వటం అవి ఇవ్వటం చేస్తూ ఉన్నది కదా ఇప్పుడు అంటే అరెస్ట్ చేసింది కానీ అప్పట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో బలానా ఆఫీసరు తడతడకి నోటీసులు ఇస్తున్నాడు అని చెప్పి కేజ్రీవాల్ ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆఫీసర్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేశాడు ఓకే ఓకే టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అధికారి ఏడిపోతాడు ఎగడిపోతాడు ఎవరితో మాడుతున్నాడు ఆయనకి ఎవరు క్లోజు ఆయనకి ఎవరు శత్రువులు ఇవన్నీ తెలుసుకున్నాడని చెప్పి ఈడీనే చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పారు అయ్యా ఈ అరవింద్ కేజ్రీవాల్ మేము వాళ్ళ ఎఫ్ఐఆర్ ఇందులో చార్జ్షీట్ ఇందులో కూడా పెట్టారు వాళ్ళు ఓకే ఓకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వాళ్ళ చార్జ్షీట్లో స్పష్టంగా చెప్పారు మా ఆఫీసర్ మీదే అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ ట్యాప్ చేశాడు అసలు ఆఫీసర్కి సంబంధించిన వివరాలు ఆ డిపార్ట్మెంట్లో కూడా చాలా మందికి తెలియని విషయాలు కేజ్రీవాల్కి తెలిసినాయని చెప్పి వాళ్ళు అందులో చార్జ్షీట్లు రాశారు ఓకే అంటే తెలంగాణలో మొదలైన ఈ టెలిఫోన్ ట్యాపింగు ఎక్కడ ఆంధ్ర వరకే వెళ్ళిందా ఢిల్లీ వరకే వెళ్ళిందా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చర్చ అది అంటే ఏంటి కేసీఆర్తో సంబంధం ఉన్న వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ వాడారా అనే ఒక డౌట్ ఇప్పుడు అందరికీ కలుగుతూ ఉన్నది ఈ విధమైన డౌట్ రావటానికి కారణమే ఇప్పుడు ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అది స్పష్టంగా అర్థమవుతున్నది ఇప్పుడు ఇది ఎక్క దాకా పోతుంది అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు కూడా అంటే మనం ఏదన్నా పరుష పదజాలం మనం వాడకూడదు కానీ వాళ్ళకి మాత్రం బుద్ధి ఉండక్కర్లేదండి ఎవడో ట్యాప్ చేయమని చెప్తే ఎవడో ఫోన్ ట్యాప్ చేస్తారా వాళ్ళు ఏం చెప్పాలి ఇది చట్ట విరుద్ధం మేము చెయ్యము అని చెప్పాలి కదా మరి పోలీస్ అధికారులు ఎందుకు సహకరించారు బలానాయని చెప్పాడండి బలానాయని చెప్పినందుకు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాం బలానాయని చెప్తాడు వెళ్ళి హుసేన్సార్లో దూకమంది దూకుతావా ఎందుకు దూకాలి సార్ అని అడుగుతావా అడగవా అప్పుడు నువ్వు నిన్ను హుసేన్సార్లో అంటే అప్పుడు నీకు నీ పెళ్ళం పిల్లలు గుర్తొస్తారు కదా మరి అదే విషయం అన్ని విషయాల్లో గుర్తుకు రావాలి కదా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు దొరకటం అంటే అది నిజంగా దురదృష్టకరమైన విధానం ఇప్పుడు ఇది ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో ఆంధ్రాలో కూడా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అది నిత్యకృత్యం అయిపోయినది ఏదో తెలుగుదేశం జనసేన బీజేపీ లీడర్లని కాదు ఇన్నాటి నుంచి మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదే నిఘా కొనసాగింది మరి ఇంత నిఘా పెట్టావు కదా ఇంత టెలిఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అంతా తెలుసుకున్నావు కదా మరి నీ మంత్రివర్గం నుంచి ఒక మంత్రి కాగితం రాసి నీ మోహన్ కొట్టి వెళ్ళిపోయాడు మంత్రి సాక్షాత్తు నీ మంత్రివర్గ సహచరుడు నువ్వు వద్దు నీ పార్టీ వద్దని చెప్పి రాజీనామా లేఖ ఇచ్చేసి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరాడు నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అదే నేను కేసీఆర్ కేసీఆర్ విషయంలో కూడా ఇంత రేవంత్ రెడ్డి మీద ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు నిఘా పెట్టి అది పెట్టి ఇది పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి ఏమైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఆపారా రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి అయిపోయాడు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కూడా అయిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ అధికారంలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి మన కాపురం చక్కదిద్దుకుందాము పక్కన వాడు వాడి కాపురం వాడేట్టు ఉంది ఈడేట్టు ఈ విషయాలు మానేసి చక్కగా అధికారంలో ఉన్నవాళ్ళు పాలన మీద శ్రద్ధ చూపితే ఇటువంటి వ్యవహారాలు ఏవి రాకుండా ఉంటాయి అంతేగాక అట్లా చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం పాలన గాలికొదిలేసి వదిలేసి ఆయన చేస్తున్న పని ఏంటి ఇప్పుడు చివరికి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది సెట్ చేసుకోవాలా చంద్రబాబు ఏం చేస్తున్నాడు కోటమిరెడ్డి సీతారెడ్డి ఏం చేస్తున్నాడు తెలుసుకుంటే నీకేం వస్తుంది ప్రజలు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకి ఏం చేయాలి అని ఆలోచించే విధానం మాని ఇటువంటి నాయకులు రావటం వల్ల మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వ్యవస్థలో చెక్స్ బ్యాలెన్సెస్ ఉంటాయండి ఇప్పుడు తెలంగాణలో అది జరుగుతుంది పొద్దున ఆంధ్రాలో కూడా ఇదే జరుగుతుంది సో చూద్దాం సార్ మొత్తానికి ట్యాపింగ్ తెలంగాణ నుంచి ఆంధ్ర ఆంధ్ర నుంచి ఇంకెక్కడ దాకా వెళ్తుందో చూద్దామని నమస్తే నమస్తే అండి